పలాస కాశీబుగ్గ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రషా భాషగా మారింది. ప్రజా సమస్యలపై పలు మార్లు వినతి పత్రం అందించినా స్పందించని పలాస మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ వైస్ చైర్మన్ బోరబుజ్జుతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు బైఠాయించారు. దీంతో సభా నిబంధనలు పాటించని కౌన్సిలర్లపై యాక్ట్ 1965 చట్ట ప్రకారం సస్పెండ్ చేయాలని చైర్మన్ బల్లా గిరిబాబు కమిషనర్ను ఆదేశించారు. నా వార్డు పరిధిలో నేను 25వ వార్డు కౌన్సిలర్ బోర చంద్రకళ భగవతి నా పేరు. గత 6 నెలలు అయింది మా కౌన్సిల్ మేము కౌన్సిల్ తీర్చిదిద్దుకొని 6 నెలలుగా అవుతుంది. నా వార్డులో 25వ వార్డులోన చిన్న సమస్య కల్వాట్ రిపేర్. కల్వాట్ రిపేర్ని ప్రతి మీటింగ్లో కూడా నేను ప్రస్తావించడం జరుగుతుంది. ప్రతి కౌన్సిల్ మీటింగ్లోన కౌన్సిల్ మీటింగ్ అంటే మాకు వేల మంది ప్రజల సమస్యలను తీర్చగలిగే దేవాలయం అది. అటువంటి దేవాలయంలో మేము మా కష్టాన్ని చెప్పుకుంటున్నాము. కానీ ఇంకా చెప్తూ కమిషనర్ గారికి మన మంత్రివర్యులకి వీళ్ళకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. రిప్రజెంటేషన్లు ఇచ్చిన వెంటనే కమిషనర్ గారు స్పందిస్తూ వర్క్ చేయడానికి ముందుగా వస్తున్నారు. కానీ ఎందుకు మా దౌర్భాగ్యం ఏంటో కానీ ప్రతి ఎజెండాలో కూడా నేను చూస్తున్నప్పటికీ ఈ సమస్య అనేది ప్రస్తావించడం లేదు. ఎందుకు ప్రస్తావించలేదని ఈరోజు నేను కౌన్సిల్ మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. రిప్రజెంటేషన్ అంటున్నారు. రిప్రజెంటేషన్ ఎన్ని రిప్రజెంటేషన్లు ఇవ్వాలి ప్రజలు? మనం కౌన్సిలర్లుగా ప్రజలతో ఎన్నుకోబడి వచ్చింది ప్రజల సమస్యలను తీర్చుకోవడానికి. సో మా బాధ అంతా ఏంటంటే ఈ సమస్య అనేది వీలున్నంత తొందరగా తీర్చి మా ప్రజలకు వీలున్నంత న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడగడం జరిగింది. అంటే లక్షల వేల మంది ప్రజల సమస్యలు తీర్చే వేదిక ఏది అంటే ఒక కౌన్సిల్ మీటింగ్. మన గౌరవ సభ్యులు సింహాచలం గారు చెప్పినట్టు నా వార్డులో కూడాను అదే ప్రాబ్లం సార్. యాక్చువల్ గా అది మన ప్రభుత్వంలో ఉండి కూడాను కొంతమంది అంటే మేము బయటికి చెప్పుకోకూడదు కానీ ఇక్కడ వాళ్ళు